महबूबाबाद जिला केंद्र में राष्ट्र मंत्री सत्यवती राठौड़ कैंप कार्यालय में TUWJ IJU यूनियन 2022 क्यों आविष्क अन आम मालात जर्नलिस्ट समस्या कोसम तुम परस्कता जिला केन्द्र में प्रेस क्लब निर्माण तन सवं निधि प्रेस क्लब निर्मित हामी इच्छा कार्यक्रम में जिला अद्यक्ष चित्तनूर श्रीनिवास सीनियर जर्नलिस्ट गाड़ेपल्ली श्रीहरी जिला 16 मंडल यूनियन कमिटी सभ्यु पागर డైరీ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించిన అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు శ్రీనివాస్ గారికి గౌరవ సోదరులందరికీ శ్రీహరి గారికి అందరికీ పేరు పేరిన నమస్కారం. వారి డైరీ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కలిసి ఇక్కడే పుట్టి పెరిగి ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వాళ్ళం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న వాళ్ళం అందులో నాకు మంత్రిగా అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రజా సమస్యలతో పాటు అందులో భాగంగానే వాళ్ళ సమస్యలు కూడా తీర్చాల్సిన బాధ్యత నా పైన ఉంది. అనేక విలువైన సమస్యల్ని సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం మరి జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి వారు సమాజంలో ప్రజలందరితో పాటు వాళ్ళు కూడా పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్యలు సోదరులు శ్రీనివాస్ గారు అడిగినట్టు వాళ్ళ న్యాయమైన సమస్యలు తప్పకుండా పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను. గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిధిలో ఉన్నాయి. కలెక్టర్ గారు చేయాల్సింది ఏదో తప్పకుండా అందరం కూడా సానుకూలంగా ఉన్నాం. ఇప్పటికే నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి వాటిని త్వరలోనే వాళ్ళతోనే ఒక సమావేశాన్ని నిర్వహించి 16 మండలాలకు సంబంధించిన జర్నలిస్టులందరికీ అలాగే జిల్లాలో ఉండే ముఖ్యమైన జర్నలిస్టులు ఇక్కడ ఈ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఇళ్ళ పట్టాలు కావచ్చు ఇవ్వటానికి తప్పకుండా ప్రెస్ క్లబ్ కూడా వారు అడిగి ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రమైంది. ముఖ్యమంత్రి గారి మరి ఆలోచనతో ప్రేమతో మహబూబాబాద్ జిల్లా ఏర్పడ్డది. జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ లేకపోవడం కరెక్ట్ కాదు కాబట్టి నా నిధులు మరి తప్పకుండా ఎంత నిర్మాణానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత కృషి చేసి మరి విలువైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆడపడుచు సోదరి మంత్రివర్యులు సత్యాగ్రహాలు గారికి జిల్లా యూనియన్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పైన వారు చొరవ చూపుతున్నారు. అదేవిధంగా రానున్న సంవత్సరంలో మరింతగా శ్రద్ధ చూపి ప్రత్యేక దృష్టి సారించి జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అదేవిధంగా ఇంటి స్థలాలు వంటి సమస్యలు పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఏర్పడినప్పటికీ ఇక్కడ ప్రెస్ క్లబ్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా మంత్రివర్యులు దృష్టి సారించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో పనిచేస్తున్న నిర్పేద మధ్యతరగతి వారి అధికంగా ఉన్న జర్నలిస్టుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే విధంగా కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని తీసుకురావాల్సిందిగా మంత్రి గారు తెలియజేస్తూ మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరి మా మహబూబాబాద్ జిల్లా ఆడపడుచు మంత్రివర్యులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.